గ్రేట్ వాల్ అని చూసేస్తూ ఉంటారు ఇవాళ మన రాష్ట్రంలో ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ఇవాళ ఇదొక ప్రజలందరికీ ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అయిపోయింది విజయవాడ ఎవరు వచ్చిన మన మా ఫ్రెండ్స్ వచ్చారు చెన్నై నుంచి వాళ్ళు మామూలుగా దుర్గగుడి దర్శనాలకు వెళ్ళారు ఇంకేంటరా ఏమన్నా చూస్తారా మీరు చుట్టుపక్కల అన్న చూసే ఇంట్రెస్ట్ ఉందా అంటే అరే ఒక్కసారి ఆ ఫెన్సింగ్ ఏదో కట్టాడండి కదరా మీ సైకో ఏదో ముప్పై అడుగులు ఎత్తుంటుందంట ఇనప కవచం అంట ఇంటి చుట్టూతా ఒక్కసారి అది చూడాలని ఉందా అంటే నేను ఆశ్చర్యపోయారా బాబు ఇదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది అంటే పంపించా ది వాళ్ళు వచ్చి అరే ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ చూసి వచ్చాం రా బాబు ఫోటోలు సెల్ఫీలు దిగుతా ఉన్నారు అక్కడ అంటే ఇదొక నిజంగానే నాకు తెలిసి ప్రపంచంలో ఎవడో కూడా ఈ రకంగా ఇంటి చుట్టూ ఇన్ని ఇన్ని అడుగులెత్తులు ఇనప కంచెను కట్టుకుని ఉండరు సరే కట్టుకుంటే కట్టుకున్నాడు ఇదేమన్నా ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నాడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్ని కోట్లో తెలుసా అండి జీఏడి వాళ్ళు విడుదల చేసినటువంటి అధికారిక సమాచారం మేరకు ఈ ఇనుప కంచె ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్కి మన మాము మన మాజీ ముఖ్యమంత్రి మన మాము ఖర్చు చేసింది ఎంతో తెలుసా అక్షరాల పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు తగలేసి ఇదిగో ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ కట్టాడు ఇదేమీ ఆయన సొంత డబ్బులతో కట్టుకోలేదండి ఆయన ఆయన సొంత జేబులోయించి ఒక్క పైసా ఖర్చు చేయాల పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు దుర్వినియోగం చేసి మన మాము ఈ ఇనుప కంచన కట్టాడు తాడేపల్లి ఆయన ఉండేటటువంటి తాడేపల్లి కొంప చుట్టూ నిజంగా కొద్దిగాన సిగ్గుండాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈయన గారు చేసినటువంటి అరాచకాలు నేను కదా ఇదిగోండి అమరారెడ్డి కాలనీ వాసుల ఇళ్ళు ధ్వంసం భద్రత పేరుతో ఇళ్లను కూల్చిన జగన్ సర్కార్ ఆయన ఇంటి పక్కనే అమరారెడ్డి కాలనీ వాసులు నిజంగా ఆ రోజున వాళ్ళ వ్యధ చూసిన వారికి ఎవరికైనా కళ్ళెంట నీళ్లు వచ్చాయి మహిళలను కూడా చూడకుండా ఇళ్లల్లోంచి ఈడ్చి పారేసి సీఎం కోసం కాలనీ ఖాళీ ఇది ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి తన ప్యాలెస్ కోసం ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి ఇవాళ అక్కడ ఉన్న ఏమైనా ఆయన స్థలంలో ఉన్నాయా లేవు కదా ఆయన ఇంటి బయట రోడ్డు పక్కన ఎన్నో సంవత్సరాల నుంచి కాలనీ వాసులు అమరారెడ్డి కాలనీ వాసులు ఇల్లు కట్టుకుని ఉంటుంటే మొత్తం రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి కూల్చేశాడు ఎందుకు అంటే ఆయన పొద్దున్నే బాల్కనీలోకి వచ్చి నుంచుంటే ఆ పూరి పాపం ఆయనకి చూడటానికి ఆయనకి నిజంగా కూడా చాలా అసహనంగా ఉందంట ఆయన ఇష్టపడట్లేదంట ఆ పొద్దున్నే